చిట్టికేస్తాను చిటికేయలేనుడివే కాపురం ఎలా చేస్తావు నువ్వు కాపురం చేయడానికి చిటికి అది కావాల్సింది ఫేళ్ళం అయితే సంతకం పెట్టవా పెట్టను ఏమండి ఆస్తి నా పేరు మీద కదా రాయమంది నా పేరు నమ్మకం లేదా మా నాన్న అన్నంత పని చేస్తారు పెట్టేయచ్చు కదా ఎక్కడ పెట్టాలి ఎక్కడ అలడే ఈ వాటి నుంచి నా కూతురు నీ పెళ్ళం నా ఈ క్యాంటీన్ నీ క్యాంటీన్ అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇవాటి ఈ మాస్టర్ రాలేదు ఇప్పుడు ఎందుకు మావయ్య శోభను కదా పాలు అప్పుడు సంబరపడుకోక కస్టమర్లు బోర్డు మంది వచ్చారు శోభ అంటూ అలడి గారు పెళ్లి చేసుకుని ఆయన చేతి టీ పెట్టిస్తారంటే నోర్మై వెళ్ళు ఈ నెల నీ జీతం 500 కట్టు ఈ బతుకున్నా అలాగే నీ మనవడు మంచోడేనే నీ మనవరాలు చరిత్ర అంతా కూడా తెలిసి పెళ్లి చేసుకున్నాడు ఎంత మంచోడు ఆలోచించు ఒసే ముస్లి నీ మనవడు చాలా మంచోడు మంచిగా టీ పెడతాడు తావుదుగా నుండు ఏంటి నానమ్మా మనవరాల నా బతుకు అన్యాయమైపోయిందమ్మో నా బతుకు ముగి పాలైంది అయ్యో మీ దుబాయ్ కాదా దుంపల బాడా ఏంటి పేనా అవును బే ముందు టీ పెట్టు ఈ దుంపల పాడు పాప గురించి నీకు తెలీదు నేను ఈలేశానంటే ఆంధ్ర కుర్రలంతా ఎగిరి కావాలంటే ఈదిలో కుర్రల్ని అడుగు మీ ముగ్గురికి టీ పెట్టమంటారా ఎలా ఉంటది రెండు రోజులు పోతే అలవాటు అయిపోద్ది వెళ్ళి టీ పెట్టు ఏమంటావు బావా టైం ముహూర్తాలు పంచాంగాలు చూసుకుంటారా అది కాదురా తన దగ్గరికి వెళ్ళి హైలవి చెప్దాం అనుకుంటే ఓ రకంగా వణుకొస్తోంది బీపీ రైజ్ అయిపోతుంది చవట్లు పడుతున్నాయిరా అయితే మానసిక లోమేట్ చెప్పేటప్పుడు 108కి కాల్ చేసి పిలిపించుకో ఎవడరా బాబు నువ్వు